అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొంతలంలో జరిగిన గ్రామ సభలో చోడవరం నియోజకవర్గ ఇన్చార్జ్ జనసేన పార్టీ పివిఎస్ఎన్ రాజు హాజరయ్యారు. కొంతలం గ్రామంలో ఎన్నో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే పివిఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో జనసేన పార్టీలో వందలాది మంది చేరి పార్టీ కండువ కప్పుకున్నారు. కొంతలం గ్రామంలో వైఎస్ఆర్సీపీ టీడీపీ పార్టీలు ఉన్నప్పటికీ జనసేనలో రావడం అనేది చాలా విశిష్టమైందని ఆయన తెలిపారు. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని జగన్మోహన్ రెడ్డి పథకాలు గాని వాలంటీర్లు ఎంతో కాలం ఆపలేరు. కొంతలం గ్రామంలో హైస్కూల్లో ప్లే గ్రౌండ్ లేక పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. హైస్కూల్లో రావడానికి సరైన రహదారి లేక పిల్లలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పిల్లల రహదారి ప్లే గ్రౌండ్ కోసం జనసేన పార్టీ తరఫున 50,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామన్నారు. జన సైనికులకి ఇవాళ నూతనంగా పార్టీలో సభ్యత్వం తీసుకున్న మీ అందరికి కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున పార్టీ తరఫున శుభాకాంక్షలు. అంటే బాబ్జీ మాట్లాడుతూ చాలా భారీగా అనుకున్నాం, ఇంకా నెక్స్ట్ టైం బాగా చేస్తామంటే ఇది చాలా భారీగా జరుగుతున్నట్టు బాబ్జీ. ఇక్కడ సహజంగా రెండు పార్టీలు ఉన్న రాజకీయాల్లో మూడో పార్టీ రావడం, కొంతలంలాంటి గ్రామంలో రావడం అంత సులువైతే కాదు. మీ అందరూ చాలా నిజాయితీగా ధైర్యంగా ఉన్నందుకు నేను మీకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. మీ అందరికీ పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం, జనసేన పార్టీ అంటే ఇష్టం. అది బయట పడి రాజకీయం చేయడానికి మీరందరూ యువత, మీ పనులు ఉంటాయి, చదువులు ఉంటాయి, వ్యవసాయం ఉంటుంది. అలాగే ఈవేళ వైసీపీ ప్రభుత్వం అయితే మాత్రం ఏదో పథకాలు ఆపేస్తామన్న ఒక భయాన్ని వాలంటీర్ల నుంచి నెమ్మదిగా అందరూ చెప్పి అలా ఉంచి